జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షా పథకం కింద జిల్లాలో రెండో విడత చేపట్టిన భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో సర్వే, రీసర్వే, రెవెన్యూ అంశాలపై ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు డివిజన్లలో మొదటి విడత రీసర్వే చేపట్టిన గ్రామాల్లో పనుల పురోగతిని డివిజన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే రికార్డులను సిద్ధం చేయడం, అవసరమైన రెవెన్యూ పత్రాలను అందుబాటులో ఉంచుకోవడం, భూ హక్కు పత్రాలను తయారు చేయడం, వెబ్లాండ్ 2.0లో నమోదు చేయడం, హద్దురాళ్లు నాటడం, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టడం వంటి ఆరు దశలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా రీసర్వేను పూర్తి చేయాలని సూచించారు. రీసర్వే బాధ్యత పూర్తిగా తహసీల్దార్, మండల సర్వేయర్లదేనని తెలిపారు. అవినీతికి పాల్పడినా, సరిగా రీసర్వే చేపట్టకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ కూర్మానాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, ట్రైనీ కలెక్టర్ విద్యాధరి, సర్వే ల్యాండ్ రికార్డుల ఏడీ హనుమాన్ ప్రసాద్, ఆర్డీఓ మలోలా, కరుణకుమారి, సీనానాయక్, తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM టు 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Maguntalayout, Nellore.